చక్కెర తయారు చేయడం, శుద్ధి చేయడం లాంటి పద్ధతులను అభివృద్ధి చేసిన మొదటి దేశం భారత్. విదేశాల నుండి చాలామంది సందర్శకులు వచ్చి మన నుండి ఈ పద్ధతులను నేర్చుకునేవారు. మార్షల్ ఆర్ట్స్ పుట్టింది భారత్లోనే. ఆ తర్వాత బౌద్ధ మిషనరీల ద్వారా ఆసియా మొత్తానికి వ్యాపించింది. 155,618 పోస్టాఫీసులు, ఇంకా 5,66,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ కలిగిన దేశం భారత్. తాజ్మహల్ నిర్మించడానికి 20,000 మంది 20 సంవత్సరాల పాటు శ్రమించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో 22% భారత్ నుంచి ఉంటుంది. భారత జాతీయ గీతం జనగణమనను రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను కూడా రచించారు. లక్స్ మోడల్గా చేసిన మొట్టమొదటి భారతీయ నటి లీలా చిట్నిస్. ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన చెస్, లూడో, స్నేక్స్ అండ్ లెడర్స్, క్యారమ్స్ ఈ ఆటలన్నీ భారత్లోనే కనిపెట్టారు. 2006 మే 26వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్విట్జర్లాండ్ పర్యటించిన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వం అదే రోజు అంటే మే 26ను జాతీయ శాస్త్ర విజ్ఞాన దినోత్సవం అంటే సైన్స్ డేగా ప్రకటించి అబ్దుల్ కలాంకు అంకితమిచ్చింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిలిచింది. 305 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి 2 ఇంతల ఎత్తులో ఉంది. న్యూఢిల్లీలో ఏదైనా చెట్టు అనారోగ్యానికి గురైతే దానికి చికిత్స చేయడానికి 4 సిబ్బందితో కూడిన ప్రత్యేకమైన అంబులెన్స్ని పంపిస్తారు. ఇది 2009 నుంచి అమల్లోకి వచ్చింది. కేరళలోని మరోటిచాల్ గ్రామంలో మందుబాబులకు మందు మాన్పించడం కోసం వాళ్లకు చెస్ ఆడడం అలవాటు చేశారు. అలా ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో చెస్ ఆటగాళ్లు తయారయ్యారు. ఇంగ్లీష్ మాట్లాడగలిగే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో భారత్ది 2వ స్థానం, యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది. భారత్ యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతను తన జీతంలో 50% మాత్రమే తీసుకునేవారు. మిగతాది గవర్నమెంట్ ఫండ్కి ఇచ్చేసేవారు. అతి తక్కువ సమయంలో అంటే 6.5 సంవత్సరాలలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన రికార్డు బెన్నీ ప్రసాద్ సొంతం. కుంభమేళా 75 మిలియన్ల మంది యాత్రికులు హాజరయ్యే అతిపెద్ద ఘట్టం. ఇది ఎంత భారీగా ఉంటుందంటే ఆ జనసమూహం అంతరిక్షం నుండి కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ హిమాచల్ ప్రదేశ్లోని చైల్లో ఉన్న చైల్ క్రికెట్ గ్రౌండ్. ఇది 2,444 మీటర్ల ఎత్తులో ఉంది. రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయం వేలాది ఎలుకలకు నిలయం. వీటిని భక్తులు తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారు. బైలీ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన వంతెన. ఇది హిమాలయ పర్వతాలలో ద్రాస్ మరియు సురు నదుల మధ్య లడాక్ లోయలో ఉంది. దీనిని 1982 ఆగస్టులో భారత సైన్యం నిర్మించింది. భారత్ యొక్క లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ లేదా జీవన్ రేఖ ఎక్స్ప్రెస్ అనబడే ప్రపంచపు మొట్టమొదటి ఆసుపత్రి రైలు మారుమూల గ్రామాల వరకు వెళ్లి శస్త్రచికిత్సల నుండి క్యాన్సర్ చికిత్సల వరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తుంది. కంబోడియాలో ఉన్న హిందూ దేవాలయం అంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక కట్టడం. దీనిని 11వ శతాబ్దం చివరిలో నిర్మించారు. చెనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన. జమ్మూలోని చెనాబ్ నదిపై విస్తరించి ఉన్న ఈ వంతెన నీటిపై 1,178 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలో అత్యధిక మసీదులు కలిగిన దేశం ఇండియా. ఇక్కడ 3 లక్షలకు పైగా మసీదులున్నాయి. ముస్లిం దేశాలలో కూడా ఇన్ని మసీదులు లేవు. ఇండియా సెక్యులర్ దేశం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. నాసాలో 36% మంది సైంటిస్టులు మన భారతీయులే. మహారాష్ట్రలో ఉన్న లోనార్ సరస్సు 52,000 సంవత్సరాల క్రితం అక్కడ సంభవించిన ఉల్కాపాతం వల్ల ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మేఘాలయలోని కాశీకొండలపై ఉన్న మాసిన్రామ్ అనే గ్రామం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్లు తాజ్మహల్పై బాంబుల దాడి చేస్తారని భావించిన బ్రిటిషర్లు శత్రువులను తప్పుదారి పట్టించడానికి తాజ్మహల్ మొత్తాన్ని వెదురు బొంగులతో కప్పేశారు. అది పైనుండి చూస్తే వెదురు బొంగులు నిల్వ చేసే ప్రాంతంలాగా కనిపిస్తుంది.
టర్కీ కోడిని టర్కీలో ఏమని పిలుస్తారో తెలుసా? హిందీ అని పిలుస్తారు. అక్కడి వాళ్ళు దీన్ని ఇండియాకి చెందిందిగా భావిస్తారు, అందుకే ఆ పేరు పెట్టారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమ. ప్రతి సంవత్సరం సగటున 1000కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయంలో నైజీరియా చిత్ర పరిశ్రమ నాలీవుడ్ 2వ స్థానంలో ఉంటే, అమెరికా చిత్ర పరిశ్రమ హాలీవుడ్ 3వ స్థానంలో ఉంది. విద్యార్థుల సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల లక్నోలో ఉన్న సిటీ మాంటెసరీ స్కూల్. ఇందులో 45,000కు పైగా విద్యార్థులున్నారు. ఇండియా యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రపంచంలో టాప్ 5 స్పేస్ ఏజెన్సీస్లో ఒకటి. ఇంకా ప్రపంచంలో అత్యధిక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కలిగిన సంస్థ. యూట్యూబ్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ కౌంట్లో టాప్లో ఉన్న ఛానల్ టీ సిరీస్. ఇది మన ఇండియాకు చెందిన మ్యూజిక్ కంపెనీ. ఇండియా 136 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానం చైనాది. ఇండియాలో అతి ఎత్తైన పర్వతం హిమాలయాల్లో ఉన్న కాంచన్జంగా. ఇది 28,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో 3వ స్థానంలో ఉంది. మొదటిది ఎవరెస్ట్, 2వది K2. ఇండియాలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతం థార్ ఎడారి. అక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ తాకుతుంది. మరి అత్యంత చల్లగా ఉండే ప్రాంతం హిమాలయాలు. మొదటి ప్రయత్నంలోనే మార్స్ ఆర్బిట్కి చేరుకోగలిగిన మొట్టమొదటి దేశం ఇండియా. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. అంటే హాలీవుడ్ యొక్క స్పేస్ అడ్వెంచర్ సినిమా గ్రావిటీకి అయిన ఖర్చు కన్నా తక్కువ. విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువ. మన దగ్గర 1% మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. KFC వాళ్ళు కేవలం ఇండియా కోసమే వెజిటేరియన్ మెనూ ప్రవేశపెట్టారు. ఎందుకంటే మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో శాకాహారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. 38% జనాభా శాకాహారులు. ఎక్కువ మంది శాకాహారులు కలిగిన దేశాలలో ఇండియాది మొదటి స్థానం. గుజరాత్లోని గిర్ అడవుల్లో ఉండే బానేజ్ అనే గ్రామానికి ఒకే ఒక్క ఓటర్ ఉన్నాడు. ప్రతి ఎలక్షన్లకి ఆ ఒక్కరి కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. ఆ ఓటర్ పేరు భరత్ దాస్. అతను ఆ గ్రామంలో ఉండే శివాలయంలో పూజారి. రాజస్థాన్లో జిప్సీ అనే తెగవాళ్ళు చావును పండగలాగా జరుపుకుంటారు. అది వాళ్ళ జీవితంలో అత్యంత ఆనందకరమైన ఘట్టంలాగా భావిస్తారు. పుట్టుకని బాధాకరమైన విషయంలా పరిగణిస్తారు. ఇండియాలో లవ్ కమాండోస్ అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. వీళ్ళు ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవాలి అనుకునే జంటలకు ఆశ్రయం ఇచ్చి వారికి కుటుంబాల వేధింపులు, పరువు హత్యల నుంచి రక్షణ కల్పిస్తారు. చట్టపరమైన భద్రత కూడా కల్పిస్తారు.